క్రమశిక్షణ నైపుణ్యం గల కార్మికులే సింగరేణికి నిజమైన ఆస్తి అని పలువురు అధికారులు పేర్కొన్నారు. ఆర్జిత్రి ఏరియా OC1లో 37 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా ఈపీ ఆపరేటర్గా విధులు నిర్వహించి శుక్రవారం ఉద్యోగ విరమణ పొందిన గోదావరికనికి చెందిన చంద్రపాల్ను గనిపై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. సంస్థ తరఫున జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ, గని మేనేజర్ ఉదయ్ హరిజన్ మాట్లాడుతూ, చెప్పిన పని ఎంత కష్టమైనదైనా క్రమశిక్షణతో రక్షణ సూత్రాలు పాటిస్తూ నైపుణ్యంగా చేయగలిగిన కార్మికుడు చంద్రపాల్ అని అన్నారు. చంద్రపాల్ కేవలం కార్మికుడు మాత్రమే కాక హాకీ, లాన్ టెన్నిస్ క్రీడాకారుడిగా, హాస్యాభినయ కళాకారుడిగా సింగరేణికి ప్రాతినిధ్యం వహించి కోల్ ఇండియా స్థాయిలో పలు పథకాలు సాధించి సింగరేణి కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగరవేసినారని కొనియాడారు. సంస్థ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేసి ఈ విధంగా రక్షణ సందేశాత్మక లఘు చిత్రాలు రచించి నటించి దర్శకత్వం వహించారన్నారు. అత్యున్నత బహుమతులు అందుకున్నారని అభినందించారు. సంస్థ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరెడ్డి ఫోన్ ద్వారా స్వయంగా చంద్రపాల్కు శుభాకాంక్షలు తెలిపారని, అదే ఆయన ప్రతిభకు నిలువుటద్దమన్నారు. చంద్రపాల్ను యువ కార్మికులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఇంతటి క్రమశిక్షణ నైపుణ్యం గల కార్మికుడిని ఉద్యోగ విరమణతో దూరం చేసుకోవాల్సి రావడం బాధాకరమన్నారు. ఆయన భావి జీవితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ గజమాల, పూలమాలలు, షాల్వాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కొత్తగా అపాయింట్ అవుతున్నారు, కొత్తగా ఇప్పుడు ఆల్రెడీ డిఫరెంట్ డిజిగ్నేషన్స్ లో ఎస్ఈఏ, సిబిఏ, స్పెషల్ గ్రేడ్ ఈ విధంగా రాబోతున్నారు. మీరు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇంతకుముందు ఎక్స్ సర్వీస్ మెన్ అని ఉండేవాళ్ళు. నేను కూడా ఆల్మోస్ట్ ఓపెన్ కాస్ట్ తోని 1990 35 సంవత్సరాలు 34 సంవత్సరాల మట్టి కూడా ఓసీలో నేను పనిచేస్తున్నా. సుదీర్ఘంగా ఈపీ ఆపరేటర్లతో ఎక్కువగా నాకు అనుబంధం ఉంది. వాళ్ళతో కలిసిమెలిసి యాజ్ ఎ ఫ్రెండ్లీగా వర్క్ చేయటం అనేది నాకు ఫస్ట్ అండర్మేజర్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నది. పర్టికులర్గా డోజర్ ఆపరేటర్లు అంటే నాకు చాలా ఇది. చాలా మంది నాకు మా ఓసీ పీకే ఓసీటీలో కూడా, లేకపోతే మా జేకే ఓసీలో వాళ్ళందరూ కూడా ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. మస్తాను, వేణు, ఇట్లా చాలా మంది జేకే ఓసీలో, పీకే ఓసీలో. మన దగ్గర కూడా అటువంటి ఆపరేటర్లో మన చంద్రపాల్ ఒక మెయిన్ డోజర్ ఆపరేటర్. ఇక్కడ ఉన్నారు రంగారావు గారు ఉన్నారు, కృష్ణమూర్తి ఉన్నాడు, శంకరయ్య ఉన్నారు, కుమారస్వామి ఉన్నారు, మురళి. ఈ టైం ఈ సందర్భంగా మన మురళిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మంచి డోజర్ ఆపరేటర్స్. ఈరోజు నేను గర్వంగా ఏ మీటింగ్లోనే ఎక్కడైనా చెప్పగలుగుతున్నా, మా ఓపెన్ కాస్ట్ ఆల్ రోడ్స్ కానీ, బెంచెస్ కానీ, మేము చిన్న చదువుకున్నాం ఇంజనీరింగ్, 84-88 ఇంజనీరింగ్ మేము చదువుకున్నప్పుడు దేశ్ముఖ్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో బెంచెస్ ఎట్లుండాలి, ఆల్ రోడ్స్ ఎట్లుండాలి, ఆ విధంగా మెయింటైన్ అవుతుందంటే ఈరోజు మీ అందరితో పాటు ఇటువంటి డోజర్ ఆపరేటర్ ఉండటం. చంద్రపాల్ గారు, కృష్ణమూర్తి గారు, రంగారావు గారు, మురళి సరే, కుమారస్వామి చెప్పినా, లేకపోతే ఎవరని చెప్పినా, 30 మీటర్లు వర్టికల్ ఫాల్ట్, 20 లక్షలు కోలు తీశారని అంటే ఎట్లా అంటే, ఆ వాటర్ పక్కన రోడ్డు చేసి డంపర్లు ఎట్ట నడవాలంటే నేను కాదు, నేను ఏదో ఒకటి సజెషన్ ఇస్తే ఇవ్వచ్చు, చేసిందంతా మన చంద్రపాల్ లాంటి వాళ్ళే. ఒక ఆల్ రోడ్ చెయ్యి అని అంటే డంపర్ ఎట్లా, ఒక 2 గంటల్లోనే ఆల్ రోడ్ చేసి ఆ బొగ్గు ఎట్లా తీయాలి, సంపులో ఎట్లా తీయాలి అని చేసింది చంద్రపాల్ లాంటి సోదరులు. రియల్లీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇంకా ఈ కార్యక్రమంలో గని సంక్షేమాధికారి సాయికృష్ణ, రక్షణాధికారి కూరపాటి శ్రీనివాస్, ఏఐటీసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవీరావు, ఫిట్ సెక్రటరీ తిరుపతిరావు, ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ వెంకటస్వామి, జనరల్ షిఫ్ట్ అధికారులు, ఆపరేటర్లు, ఎస్ అండ్ డి డోజర్ సెక్షన్ కార్మికులు, ఆర్జిత్రి ఏరియా క్రీడా కళాకారులతో పాటు చంద్రపాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నీనా మార్గరేట్, శాంతి నిరీక్షణ్, శ్రీచంద్, ఎవిటా షెర్లిన్, జాన్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా సందర్భంగా దేహదానానికి ముందుకొచ్చిన చంద్రపాల్ను సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులు లింగమూర్తి అభినందించగా మ్యాజిక్ హరి ప్రదర్శించిన ఇంద్రజాలం ఆకట్టుకుంది.